నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. కోరిన కోరికలు తెచ్చే కొంగు బొంగారంగా పరిశీలిస్తున్న ముస్తాబాద్ మండలంలోని ఆవులూరు శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమానికి ముస్తాబాద్ మండలం నుండి కాకుండా పరిసర మండలాల నుండి మళ్ళీ అనేక మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా విరసిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున నిర్వహించిన రథయాత్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులను జరిపించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో భాగంగా ఉత్సవ మూర్తులను రథంపై ఆశీర్వులు చేసి రథయాత్రను పురోవిధులకుండా పూనిచ్చారు. కాగా ఈ సందర్భంగా భక్తులు రథయాత్రకు మంగళ హారతులతో స్వాగతం పలికి అనంతరం పూజలను నిర్వహించారు. అనేక మంది గ్రామస్తులతో పాటు యువకులు పెద్ద ఎత్తున రథయాత్ర ఎదుట సంకీర్తనలతో పాటు నృత్యాలతో తాళ్లతో రథాన్ని దాగారు. రథయాత్ర జిల్లాలోనే అతిపెద్ద కావడంతో మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులైనట్లు తెలిపారు. కాగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన పట్ల పలువురు ప్రజాప్రతినిధులతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మండపం గుట్టపైకి వెళ్లి దర్శించుకోవడానికి భక్తులకు అనుకూలంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేసినట్లు, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుంటం నరసయ్య, సెస్ డైరెక్టర్ చందుపాటి లంజిరెడ్డి, ఎంపీటీసీ లలిత, బీఆర్ఎస్ నేతలు రవీందర్ రెడ్డి, సురేందర్రావు, ఆలయ కమిటీ సభ్యులు భాను, గ్రంథి, వేణు, మల్లారెడ్డి, శ్రీనివాస్ భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంగరంగ ఉత్సవాలు జరుపుకున్నాం, చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం.
మన ఆవునూరు గ్రామంలో పెద్ద నిర్ణయించిన ప్రకారంగా 3వ తారీఖు నుంచి 7వ తారీఖు